తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏంటి ఏ ప్రణాళికతో ముందుకెళ్తుంది ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామంటున్న నేతలు ఏం చేయబోతున్నారు ముందు ముందు రాబోతున్న వరుస ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది దుబ్బాక ఉప ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్న కమలదళం బూత్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్తోంది ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది టీ బీజేపీ ఎన్నికలలోపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామని అంటున్నారు నేతలు త్వరలో పార్టీ అధ్యక్షుడితో గ్రేటర్లో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు అలాగే మేయర్ పదవి టార్గెట్ అన్నది వారి మాట రాబోయేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం ఎన్నికల్లో పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ తప్ప 10 సీట్లు 20 సీట్లకు ఉన్నటువంటి అటువంటి ఆలోచన కూడా లేదు అదేవిధంగా దుబ్బాకలో కూడా ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా వచ్చేటువంటి ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేస్ ఎన్నికల్లో కూడా గతంలో ఒక ఎమ్మెల్సీ మనం బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి ఆ రెండో స్థానాన్ని కూడా గెలవటం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ ఎన్నికలను గెలవటం దుబ్బాకను గెలవటం జీహెచ్ఎంసీ ఎన్నికలు వరంగల్ కార్పొరేషన్ కూడా గెలిచేటువంటి లక్ష్యంగానే ఎన్నికలు ముందుకు పోతున్నాం కాబట్టి అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇప్పుడున్న సిట్టింగ్ స్థానంతో పాటు మరో స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ లీడర్లు పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు తమకే ఓటు వేస్తారని ఆశతో ఉన్నారు గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతోంది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాలి